కానీ రౌడీ షీటర్లు ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు ఆయన? అప్పుడు బాగా రౌడీ షీటర్లు ఎక్కువ ఉండేవారు. అప్పటికి అంటే ఇప్పుడు కమిషనర్గా ఉన్నప్పుడు అంటారా, డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు, డీసీపీగా ఉన్నప్పుడు, డీసీపీగా ఉన్నప్పుడు వాళ్ళని రౌడీ షీటర్స్ వాళ్ళు రోజు పోలీస్ స్టేషన్కి రమ్మడం అని అక్కడ కూసేబెట్టడం, దాంతో ఇంకా వాళ్ళకి ఇంకా పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయి రౌడీ షీట్లు, ఎంతమందిని పిలిచావు, రోజు పిలవడం లేదా ఇంటికి వెళ్ళడం. వాడైనా స్టేషన్ రావాలి, పోలీసు అని వాడు ఇంటికి వెళ్ళాలి, అడిగి వెళ్ళాడు రాలి అంటే కాన్స్టెంట్గా వాడి మీద ప్రెజర్ ఉండగానే వాడు బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే ఏదో న్యూసెన్స్ అని ఆ ఊరు ఈ ఊరు దుబాయ్ దుబాయ్ ఏదో పోయి అందువల్ల ఇక లాండ్ ఆర్డర్లో. అప్పట్లో కొత్తపేట రౌడీ షీటర్ శంకర్ కానీ కొత్తదాస్, కొత్తదాస్ వాడిని తర్వాత నేను ఎక్స్టెండ్ చేశాను యాజ్ కమిషనర్. అప్పుడు గొడవ చేశాడు ఎవరో మన కొత్తదాస్, కొత్తదాసు అంటే పవిత్ర గారు కమిషనర్గా ఉన్నప్పుడు. అప్పుడు మళ్ళీ నేనేం చేశానంటే నన్ను ఒక 6 నెలల్లో దే ప్రమోటెడ్ మీ యాజ్ డిఐజీ అండ్ గివెన్ మీ హైదరాబాద్ రేంజ్. మళ్ళీ అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నాను. హైదరాబాద్ రేంజ్ అంటే చాలా ఇంపార్టెంట్, ఈ 5 విచ్ ఇంక్లూడెడ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ రంగారెడ్డి అంటే నిజామాబాద్ అన్ని మీకు మొత్తం అన్ని నిజామాబాద్, మహబూబ్ నగర్, తర్వాత నల్గొండ, మెదక్, ఆ 5 జిల్లాలు. సో ఇవన్నీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో దీంట్లో ఐ వాజ్ దేర్ యాజ్ డిఐజీ అండ్ దెన్ దేర్ యూస్ టు ప్రాబ్లమ్ అండ్ వీ యూస్ టు హ్యావ్ దిస్ అంజయ్ గారు. సో అంజయ్ గారు వాజ్ చీఫ్ మినిస్టర్, ఈ బికేమ్, ఈ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. సో వన్ ఇన్సిడెంట్ అంజయ్ గారిది ఏమైందంటే, అంటే ఇన్స్టెన్సెస్ ఫర్ హిస్టారికల్ రీజన్స్ ఐ మీన్ ఐఎమ్ టెలింగ్ దట్. ఆయన రోజు ఎప్పటికప్పుడే వారానికి 2 సార్లు యాదగిరి గుట్ట పోయాడు. ఆయనకి యాదగిరి గుట్ట మీద చాలా నమ్మకం. సో నేను హైదరాబాద్ రేంజి నల్గొండ ఈ భోంగేర్ యాదగిరి గుట్టకు బందోబస్తు చేయాలి. బందోబస్తు చేయాలంటే ఇప్పుడు గబుక్కుని మార్నింగ్ చెప్పి కూడా 12 గంటలకి నేను యాదగిరి గుట్ట పోవాలని. అంటే ఎంత బందోబస్తు చేయాలి అప్పుడు, టెలిఫోన్లు గిలిఫోన్లు ఏం లేవు కదా, మమ్మల్ని అంతా మొబిలైజ్ చేయాలి, సీఎం బందోబస్తు అంటే ప్రతి చోట ఈ వరుస అంతా ఇవ్వాలి. దట్ ఈజ్ ఇన్వాల్వింగ్ నల్గొండ డిస్ట్రిక్ట్, ఇన్వాల్వింగ్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, దెన్ సిటీ పోలీస్, అది మాది, మరి ఆ ఎస్పీ అక్కడికి వెళ్ళాలి, ఈ ఎస్పీ ఇది అంటే చాలా పెద్ద న్యూసెన్స్. వారానికి 2 సార్లు ఇది పెద్ద న్యూసెన్స్. వెరీ నైస్ మ్యాన్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఐ హవ్ సీన్, ఎ మ్యాన్ విత్ సెన్స్ ఆఫ్ ట్రెమెండస్ కామన్ సెన్స్. అటువంటి మనిషిని నేను చూడలేదు. చదువు గిదువు వేరే విషయం, ఆడ 6-4 కూలి అది ఇది అని అంటారు, కానీ అటువంటి మనిషి చీఫ్ మినిస్టర్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు. చాలా ఆయనకేవో రాఘవేంద్రరావు సెక్రటరీ ఉండేవాడు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా చెప్పారు. దెన్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్ ఫర్ ఎవ్రీథింగ్, యూస్ టు కాల్ మీ, మాట్లాడితే. అదే ఆయనకి ఇంట్రెస్ట్ వాజ్ ఇండస్ట్రియల్ ఏరియా, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, అక్కడ మరి యూనియన్లు కన్నీ ఇది ఉండు కదా, చిన్న చిన్న బిహెచ్ఏలు హెచ్ఏలు ఇలాంటివన్నీ చిన్న చిన్న గొడవలని భాస్కర్ నువ్వు చూస్తూ ఉండి ఉండు. దీనికి ఏం చేశారంటే ఓ రోజు చేసినాం, చెప్పాను సార్ మీరు రోజు అట్లా పోతుంటే కష్టమైతే సార్ మరి ఏం చేయాలా అని హవాయి జాజ్లో పోతుకుందాం సార్ అన్న. హవాయి జాజ్, హవాయి జాజ్ అంటే హెలికాప్టర్, హెలికాప్టర్ కాదు ప్లేన్. ఇక ఎట్లా అని ఊడు కొలిపిద్దాం సార్, నువ్వు ఇక్కడి నుంచి అక్కడ పోవచ్చు, ఇక ఎప్పుడు కావాలిస్తే అప్పుడు పోవచ్చు, హెలికాప్టర్ మళ్ళీ ఇక్కడ తిరగాలన్నా కూడా ఈ బందోబస్తు టైం అంతా వేస్ట్ సార్. మంచిగా ఉన్నాయి అయితే హవాయి జాజ్ ఉందమ్మా అని కొనండి సార్, ఏదో గవర్నమెంటే కదా అని. రాఘవేంద్రరావు సార్ చెప్పు, మా భాస్కర్ చెప్తున్నాడు, ఏ చూడు ఏదో హెలికాప్టర్ అంటున్నాడు అని అలా కనిపెట్టాం, అలా పెట్టాం అనమాట హెలికాప్టర్. దాని పేరు కూడా యాదగిరి, యాదగిరిని పెట్టింది అది. ఎందుకంటే ఆయన వెళ్ళింది యాదగిరి, ఫస్ట్ టైం ఏ చీఫ్ మినిస్టర్ వాజ్ ఫ్లయింగ్ ఇన్ హెలికాప్టర్, నాట్ ఫర్ ఎనీ రీజన్, ఫర్ సేవింగ్. అదే యాదగిరి తర్వాత అది వైట్ ఎలిఫెంట్గా మారిపోయింది కదా, అది అవుతుంది వైట్ ఎలిఫెంట్ కింద. ఎందుకంటే దట్స్ కాస్ట్లీ కైండ్ ఆఫ్, దానికి శ్రీధర్ కార్టూన్ ఆ చిన్న హెలికాప్టర్ బొమ్మ వేసి ఈయనకి అంజయ్ గారు కూడా లాగుతూ ఉంటాడే అది. దట్ వాజ్ ట్రూత్ బిహైండ్ దట్ హెలికాప్టర్. సో హౌ హెలికాప్టర్ డెవలప్ నౌ ఇట్స్ బికమ్ కల్చర్ హెలికాప్టర్. అంటే అప్పుడు గవర్నమెంట్ సర్వీస్ ఇలాగా చీఫ్ మినిస్టర్ కోసం ఇవన్నీ చేస్తే తర్వాత హెలికాప్టర్లో మంచి చెడ్డు 2-5 వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో పోయాడు, ఇవన్నీ లెస్ ట్రబుల్ ఫర్ ద పోలీస్. సో అక్కడ హైదరాబాద్ రేంజ్ నుంచి నెక్స్ట్ కర్నూలు, నెక్స్ట్ ఏమో కర్నూలు వేశారు. కర్నూలు ఏదంటే ఇక్కడ వాళ్ళు మన ఈ ఈయనకి అప్పుడు ఎన్టీ రామారావు వచ్చు,
వస్తే ఈ ఐజీ ఐజీ గారు డిన్ వాంట్ మీ టు కంటిన్యూ హియర్ డీజీపీ. సో ఈ సెడ్ విల్ సెండ్ యూ టు కర్నూలు. ఐ సెడ్ సార్ మై చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ హియర్, ఇక్కడ లేదు నథింగ్ డూ హియర్. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఎన్టీ రామారావు, భాస్కర్ రావు గారిని వేస్తే సార్ వారు ఫ్యాక్షన్ అంతా కంట్రోల్ చేస్తారు, చాలా మంచిది. విన్నాను నేను ఆయన గురించి, ఆయన స్టైల్లో ఆయన వెళ్ళా. వెళ్ళిన తర్వాత కర్నూలు రేంజ్, కర్నూలు రేంజ్లో ఒక 2 ఇయర్స్ చేశాను. ఆ టైంలో ఇదిగో ఈయన ఎన్టీ రామారావు నాదెండ్ల భాస్కర్ రావు ఇది ఎపిసోడ్ జరిగింది కదా పాప, అప్పుడు నేనే ఇన్ఛార్జ్ మొత్తం ఆ 4-5 జిల్లాలకి. ఆ టైంలో ఆయన ఇందులో వచ్చాడు కదా చైతన్య రథంలో మన పర్టికులర్లీ అనంతపూర్ అక్కడి నుంచి నెల్లూరు నుంచి బెంగళూరు నుంచి ఇది ఇది వచ్చి చేసేటప్పుడు ఆడు చాలా విపరీతంగా వచ్చేవారు ఆయనకి. నేను ఏ పొలిటికల్ లీడర్ని కూడా జనం ఒక దేవుడు చూసినట్టు చూసింది. నేను చెప్తున్నాను నాట్ దట్ ఐ లవ్ ఎన్టీఆర్, ఐ హవ్ గాట్ నథింగ్ అగెన్స్ట్ హిమ్ ఆర్ ఫర్ హిమ్, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ వెరీ గ్రేట్ జెంటిల్మన్. ప్రజలు ఎలా చూసేవారంటే ఏదో ఒక మెస్మరైజ్ అయిపోయిన తర్వాత దేవుడిని వస్తే ఎలాగా అంత చూసేవారు. అండ్ ఐ రిమెంబర్ ఒక ఇన్సిడెంట్, కర్నూలులో పొద్దున్న 8 గంటలకు బయలుదేరు, కర్నూలు టు కడప ఈ వెంట్ బై ఓపెన్ జీప్ అండ్ ఇట్ టుక్ అస్ 13 అవర్స్. కెన్ యూ ఇమాజిన్ ఎంత జనం వచ్చి ఉంటారు? ఇవన్నీ నోవేర్ రికార్డెడ్, మీరు అది దీనిలో తీసుకోవాలి అది పేపర్స్లో. సో హౌ ఇట్ వాస్. సో దెన్ దెర్ వాజ్ అఫ్ కోర్స్ దిస్ ప్రాబ్లమ్ అర్లియర్, ఈ కాల్చడం ఇవన్నీ, సమ్ ఆఫ్ దిస్ డకాయిటీస్ విచ్ హడ్ అకర్డ్ బికాస్ ఆఫ్ దిస్. దాన్ని రెడ్ శాండర్స్ ఇన్ రాజంపేట్ అవన్నీ కాల్చేయడం, అది ఇప్పుడు 100 crores సివిల్ స్ట్రైఫ్ వాస్ దేర్. సో వీ ఓపెన్ ఫైర్ అండ్ ఆల్ దట్, అ లాట్ ఆఫ్ పీపుల్ డైడ్. సో డజంట్ మ్యాటర్. దెన్ అఫ్ కోర్స్ he came back to power.